Namaste, welcome to LRT News. Nenu Prasanna, munduga headline chuddam. Police nibandhatato vidhulu nirvahistu prajala sevaku ankitam kavali. Rajanna Siricilla jilla SP Rahul Hegde. Vemuravada Sri Rajarajeshwara Swami vari hundi lekkimpu karyakrama nirvahinchina aliya adhikarulu. లింగనపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి. మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి అర్జున్ రావు, కిషన్ రెడ్డిలను కలిసిన వేములవాడ బీజేపీ పార్టీ సభ్యుడు ఎర్ర మహేష్. గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి అర్జున్ రావు, కిషన్ రెడ్డిలను బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్ కలిసి ముంపు గ్రామాల సమస్యలు వివరించారు. నేటికీ పూర్తి స్థాయిలో భూములు, ఇళ్లకు నష్టపరిహారం అందించలేదని, అలాగే అప్పటి ప్రభుత్వం 12,500 కుటుంబాలకు ఇందిరా ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం మంజూరు చేసినప్పటికీ నేటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్ అన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ దేవాలయం నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, వేములవాడ నుంచి నాంపల్లి రోప్వే పక్కనే ఉన్న మిడ్ మానేలో బోటింగ్కు అవకాశం ఉన్నందున టూరిజం స్పాట్గా గుర్తించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రావును బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలన్న నిర్వాహకుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి గుండెకాయలాంటి మధ్యమానేరు ప్రాజెక్టు యొక్క భూ నిర్వాసుల సమస్యల పరిష్కారంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉండలేదు. ఈ ప్రభుత్వానికి గడిచినటువంటి 5 సంవత్సరములుగా మరి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు దాదాపు 25,000 భూములను అప్పనంగా అప్పగిస్తే వారి ఉపాధి కొరకు కనీసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేయండి, ఒక ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెట్టమని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు అయితేనేమి, జిల్లా మంత్రి కెటి రామారావుకు అయితేనేమి, రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళు దఫాలుగా కూడా విజ్ఞాపనలు చేస్తే ఈ రాష్ట ప్రభుత్వం పెట్టింది. ఈ విషయమై గౌరవనీయులు పెద్దలు, మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏకైక కేబినెట్ మంత్రి గారికి ఈరోజు ఈ యొక్క భూ నిర్వాసుల సమస్యల పట్ల, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల, అంతేకాకుండా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, రాష్ట ముఖ్యమంత్రి గారే స్వయానా వేములవాడ టెంపుల్ కు వచ్చి రాజన్న దర్శనం చేసుకుని నేను ఇక్కడే తలనీలాలు తీసుకున్నా, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా, యాటా 100 కోట్లతో 400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. రాజన్నను కూడా శతకోపం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుసు. మరి త్వరితగతిన రాష్ట ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో పేదరికం అనుభవిస్తున్న నేతన్నలను ఆదుకునే విధంగా పద్మశాలి బంధు పథకం అమలు చేసి నేతన్నల కష్టాలు తీర్చాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలీలకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్పడమే తప్ప ఏమీ చేయడం లేదని, రాష్ట్ర పద్మశాలి కుల ప్రముఖులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని నేతలకు న్యాయం చేసే విధంగా పద్మశాలి బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి చేయితనివ్వాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. 15 ఆగస్టు లోపల స్వాతంత్ర దినోత్సవం లోపల తప్పనిసరిగా పద్మశాలి బంద్ పేరు మీద నేతల్లోకి ఇవ్వాల్సిందే. ఇవాళ రోడ్డు మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం కోసం రాజధానిలో రోడ్డెక్కినటువంటి పరిస్థితి, పద్మశాలకు దాపరించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉందని, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం లోపల మీరు ఈ యొక్క పద్మశాలి బంధు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఒకవేళ 15 తర్వాత పద్మశాల ఓపికను మీరు పరిశీలించే విధంగా చేయకుండా
మీరు తప్పనిసరిగా ఇవ్వకపోతే మాత్రం 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలలందరూ కూడా ప్రగతి బలం ముట్టడి కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇది మేము తప్పనిసరిగా ఇది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమిరవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును ఆలయ ఓపెన్ స్లాబ్ లో పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. వేమిరవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు చేపట్టారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీసీ కెమెరాలు పోలీసుల బందోబస్తు మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించామని, హుండీ లెక్కింపును ఆలయ ఓపెన్ స్లాబ్లో ఏర్పాటు చేశామని ఆలయ ఓ కృష్ణప్రసాద్ తెలిపారు. బోయినపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ బురుగుపల్లి సర్పంచ్కి వినతిపత్రం అందజేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకురావడం మూలంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా రైతులు అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ నల్ల చట్టాల అమలు కొరకై ప్రయత్నం చేస్తుందని, 9 వరకు దేశంలోని ప్రతి గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ 9వ తేదీన ప్రతి మండల కేంద్రాల వద్ద అలాగే జిల్లా కేంద్రాలలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా వినియోగదారులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం సిఐటియు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా పిలుపు ఇవ్వడం జరుగుతుందని సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. అదే కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఈ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగుతుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి మండలం బూరుపల్లి గ్రామంలో గౌరవనీయులు సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులతోటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా రద్దు చేయాలని చెప్పి గ్రామ సర్పంచ్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం గత 8 నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చలనక, వాననక, ఎండనక దాదాపు ఇప్పటివరకు 600 మంది రైతులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొద్ది. మేము రాజన్న సిరిసిల్ల రైతు సంఘం పక్షాన, అలాగే సిఐటి పక్షాన, వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ బాధ్యతను మా వంతు బాధ్యత అనుకుని రేపు బోయినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి 11:00 ఖచ్చితంగా రావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వ మెడల్ వంచైన ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకునే దానిక ఈ రైతుల ఆధ్వర్యం లోపల ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. చేసి రైతులకు ఆలోచింపజేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ రాజన్న రైతు సంఘం పక్షాన, అలాగే సిఐటి పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి కొత్తపేటలో అంగన్వాడీ కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ సభ్యులు పరిశీలించారు. బోయినపల్లి మండలం అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార పిండి పాలు పంపిణీలో భాగంగా తల్లులకు, గర్భవతులకు, చిన్నారులకు అందించే కోడిగుడ్లు, పిండి తదితర వాటిని పరిశీలించారు. గర్భవతులను, తల్లులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కొత్తపేటలో రేషన్ దుకాణంలో పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ తిరుమలరెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, డిఎస్ఓ తహసీల్దార్, అంగన్వాడీ అధికారులు, వైఎస్ఎన్పిపి నాగయ్య, జిల్లా తెరాస నాయకులు కత్తెరపాక కొండయ్య, సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ నందయ్య, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, తల్లులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 50 గ్రాముల గట్టిస్తుంది కాంట్రాక్ట్. మీది వీక్ అయితే పుట్టబోయే బిడ్డకు వీక్ అయితే
పుట్టినటువంటి మీద ఎగ్గు తింటాం అనుకుంటాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము మూడు బ్యాచ్ వేసాం వేసే ముందు మన రిపోర్ట్ కూడా అవుతుంది. కాంట్రాక్ట్ ఏం చేయాలి? చిన్న ఇవ్వ వంద ఇచ్చింది, నెక్స్ట్ టైం వందకు వంద మళ్ళీ ఇచ్చింది విధంగా కాంట్రాక్ట్ జస్ట్ కౌంట్ చేయడానికి ఇంకొక పది ఉన్నాయి. దాదాపు 20 స్టాక్ ఉన్నదాన్నే ఉన్నాయి. ఈ విషయం తక్కువ వచ్చుతున్నప్పుడు వెంటనే మన ఫై అధికారులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇట్లా తక్కువ వస్తున్నాయి, వీటికి ఏం చేద్దాం అనేది చిన్నగా వస్తున్నాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ సుతారి బాలవ్వ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ మాట్లాడుతూ, లింగంపేట మార్కెట్ కమిటీ కార్యాలయం సబ్ సెంటర్ నిర్మాణం కొరకు మార్కెట్ యార్డు, అలాగే 5 ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డు గోదాం నిర్మాణం కొరకు ప్రతిపాదనలు చేసి వాటి ఏర్పాటుకు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు విచ్చేసి మార్కెట్ కమిటీ కార్యాలయం సబ్ సెంటర్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు చేస్తూ రైతులకు 5 ఎకరాల స్థలంలో గోదాం నిర్మాణం కోసం పలు తీర్మానాలు చేశారు. దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసి 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, వైస్ చైర్మన్ యాదిలాల్, డైరెక్టర్ శేఖర్ గౌడ్, శివయ్య, సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాసంలోనే వర్షాలు బాగా కురిగినాయి, కేరళలోకి నీళ్ళు వచ్చినాయి, ఎండాకాలంలోనే మానేరు అలుగులు వెళ్ళినాయి. భారతదేశంలోనే 2 చేసి బెస్ట్ క్వాలిటీ కాటన్ కూడా మన దగ్గర, భారతదేశంలోనే బెస్ట్ సుపీరియర్ క్వాలిటీ కాటన్ కూడా మన దగ్గర అందిస్తూ ఉన్నాం. ఈ రకమైన ప్రోత్సాహం ఇప్పుడు కొత్త ఇంకా మనకు నూనె గింజల అవసరం చాలా ఉన్నది. మంచి గిట్టుబాటు ధర, మంచి సపోర్ట్ ప్రైస్ దొరుకుతూ అటువంటి వాటిని ఎంకరేజ్ చేసి రైతుకు ఇంకా కూడా ఆదాయం రెట్టింపు చేసే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తున్నది వారికి అభినందనలు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం, చౌక ధర దుకాణాల్లో బియ్యం నాణ్యతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం గురించి వాటి వివరాలు అధికారులను అడిగి పాఠశాలలో మధ్యాహ్న భోజనం రికార్డును, గ్రామంలోని చౌక ధర షాపుల్లో ప్రజలకు పంపిణీపై బియ్యాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమలరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆహార భద్రతా చట్టం దేశంలో మన రాష్ట్రంలో ఆకలితో అలమటించి చావు దగ్గరికి పోవద్దని ముఖ్య ఉద్దేశంతో చట్టం తీసుకురావడం జరిగిందని, పౌర సరఫరాల ద్వారా మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సుందరందరెడ్డి, జెడ్పీటీసీ విజయ లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీటీసీ బిందే రేణుకా కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ దుబాసి రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, జిల్లా అధికారులు, మండల ప్రజాప్రతినిధి, గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక మానవ శరీరానికి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు అందించడానికి కొరకు రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కు కల్పించడం జరిగింది. ఆ హక్కును అందరికీ అందజేయడంలో భాగంగానే మధ్యాహ్న భోజనము, పౌర సరఫరాల ద్వారా, అంగన్వాడీల ద్వారా, ఆహారం అంటే ఒక అన్నము ఆహారమే కాకుండా అన్ని పోషకాలతో కూడినటువంటి ఆహారం అందించాలనేటువంటి ఆలోచనతో చేశారు. కాబట్టి అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజానీకానికైతే మొదటగా అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ 4 ప్రోగ్రాంలను పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనం,
అంగన్వాడీ ద్వారా ఆహారం అందించడం, పౌర సరఫరాల ద్వారా అందించడం, అదేవిధంగా బాలింతలకు గర్భవతులకు అందించడానికి కేసీఆర్టీ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కింద అందించడం అనేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నాలుగు ప్రోగ్రాంలకు సంబంధించి దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోత్పాటును సెట్మస్ గారికి, డీఓ గారికి ప్రతి వాటిని సవరించే విధంగా చేయడం సూచనలు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేసి స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలుగుతూ జవాబీదారిగా ఉన్నప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ టానాలోని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, రికార్డులు పరిశుభ్రంగా ఉండాలని వెల్లడించారు. స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ రెగ్యులర్ రోల్ కాల్ అమలు చేయాలన్నారు. మండలంలోని పాత నేరస్తుల పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐకి సూచించారు. నేరాల నియంత్రణ పట్ల మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు సంతృప్తినిచ్చిందని, ముందు ముందు ఇదే విధంగా పనిచేయాలని తెలిపారు. ఎస్పీ రాహుల్ హెగ్డే వెంట రూరల్ ఎస్ఐ ఉపేందర్, ఇల్లంతకుంట ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 ఇయర్స్ కేసెస్, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్, ట్రయల్లో ఉన్న కేసెస్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగనే రిజిస్టర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. కోర్ట్ వర్క్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈపెట్టి కేసెస్, పిటిషన్ మేనేజ్మెంట్, రిసెప్షన్, కంప్లైనెంట్స్కి ఫీడ్బ్యాక్ ప్రాసెస్, అలాగనే బ్లూ కోల్ట్, పెట్రోల్ వెహికల్, మళ్ళీ మిగతా వర్టికల్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగనే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మన స్టాఫ్కి వాళ్ళ నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అని ఈరోజు ఇన్స్పెక్ట్ చేస్తాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో ఇంకా ముందు కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలి అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ విజయ, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్లు కలిసి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంగా 116 రూపాయలు అందిస్తూ కేసీఆర్, కేటీఆర్కు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎంపీపీ కరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమ్మిసెట్టి విజయలక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమత్, ఎంపీటీసీ నగరపు భాగ్య దేవేందర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వామి గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ లింగన్న గారి దయాకర్రావు, నారాయణరావు, శంకర్ గౌడ్, రాజారాం, వార్డు సభ్యులు పిట్ల శ్రీమతి, డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మాత్రం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత పెట్టుకోవాల్సిందే. ప్రతి సామాన్యుడు వాళ్ళ పెళ్లి, అంటే సామాన్యుడు కానీ ఎంత పెద్దవాడు అయినా కూడా ఒక పెళ్లి చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అటువంటిది మేమున్నామన్న ధైర్యం ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. మిత్రులందరికీ, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నారు. ఆడపిల్లలకు, తల్లులకు అధైర్యపడకుండా ఒక మేనమామగా, మన ఇంటి సొంత మేనమామలే వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భాలలో ఇలాంటి పథకాలు ఇంకా ముందుకు తీసుకొచ్చి మనల్ని అందరినీ ఆదుకోవాలని, ఈ ఇట్లాంటి పథకాలకు మన అందరి చేయితని ఇచ్చేటువంటి ప్రభుత్వము మన ముందున్నందుకు మనం ఎంతో గర్విస్తున్నాము. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన వెన్నంటే అన్ని ఉండి నడిపిస్తున్నటువంటి రవీంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే. గంభీరావుపేట మండలంలోని ముస్తాఫానగర్ పరిధిలో ఉన్న దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ ఆఫీస్ ఎదుట బీడీ కార్మికుల దగ్గర అక్రమంగా 1500 బీడీలు తీసుకుంటున్నారని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు నిరసన తెలిపారు.
కార్మికుల దగ్గర నుండి అక్రమంగా 1500 బీడీలు తీసుకుంటున్నారని, అదేవిధంగా బీడీ కార్మికుల దగ్గర నుండి 2000 నుండి 3000 బీడీల వరకు కోత కేస్తున్నారని, కంపెనీ యాజమాన్యం వీటి మీద ఆలోచన చేసి కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అనసూయ, రేఖ, మంజుల తదితరులు పాల్గొన్నారు. బారస వద్దు, 600 ఇస్తాం అనే వరకు మాస్క్ సీరియస్ అయిపోయింది. మాకు వెళ్తలేదు అవస్థ అవుతుంది. చేసిన కడిగి మాయ మాకు ఇవ్వాలి, గవ్వే బారస ఒకటి ఇవ్వాలి మాకు. అది ఆ పేపర్ మీద సంతం పెట్టి ఇవ్వాలి. మంగళ ఏ విషయం మంగళవారం వరకు చెప్తాను. ఈరోజు గంభీరావుపేట ముస్తాఫానగర్లో ఉన్నటువంటి దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కార్మికుల దగ్గర అక్రమంగా 1500 బీడీ కోత కోస్తూ ఉన్నారు. గతంలో 6 సంవత్సరాల కింద అగ్రిమెంట్ ఒప్పందము ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారము 600 బీడీ ఇవ్వాలని కార్మికులు యూనియన్ పరంగా మరియు యజమానులు టేకదారులు ఒప్పుకోవడం జరిగింది. యథావిధిగా ఆ కరుబత్తాన్ని కొనసాగించాలి. 7.5 అనేది కడిగేస్తే మాత్రం పెద్ద ఎత్తున కార్మికులతో ఉద్యమం చేస్తామని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంగా బిఎల్టుగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు తక్షణంగా చర్చలకు వచ్చి మీ యొక్క సమస్యకు పరిష్కారం చేసుకోవాలని ఇటు యజమాన్యము అటు టేకదారులకు బీడీ వర్గాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మంగళవారం నాడు మేనేజరు టైం ఇచ్చారో ఆ టైం ప్రకారంగా కార్మికులందరూ కూడా అలర్ట్గా ఉండి మీ కార్ఖానాల్లోకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా 1500 బీడీకి ఒప్పందంగా ఒప్పుకోవద్దు. అదేవిధంగా 7.5 అయితే ఏ రకంగా అయితే కట్ అవుతుందో 7.5 ఇవ్వద్దని బీడీ కార్మికులకు ఈ సందర్భంగా మీడియా ద్వారా సమాచారం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.